వచ్చిన తర్వాత మా భర్త బయటనే ఉన్నాడంట, మేము కొంచెం లోపలికన్నా కూర్చున్నాం. రాగానే తనను మీరేనా ఫోన్ చేసిందంటే ఆ అంటే మీరు ఏం క్యాస్ట్ అని అంటే ఎస్సీ అని అన్నాడట. ఎస్సీ వాళ్ళకి మేము ఇక్కడ చేయం మీరు వెళ్ళిపోండి అని అనగా నేను ఆ విషయం వినలేదు. వినక నేనేం చేసిన లోపలికి అడుగు పెడుతున్నా, లోపలికి అడుగు పెడుతున్నా ఆగారు అక్కడే ఆగేసి మేము ఎస్సీ వాళ్ళకి మేము పూజ చేయాలి మేము వెళ్ళండి వెళ్ళండి అంటే అయ్యో ఏదో మీకే కదా ఫోన్ చేసి ఫస్టే మీరు చెప్పాలి కదంటే మేము చెయ్యం అమ్మ ఇక్కడ ఎస్సీ వాళ్ళకి మీరు వెళ్ళండి అనేసి ముఖం పట్టుకొని మాది వాళ్ళకి మేము చెయ్యము అనేసి ముఖం పట్టుకొని చెప్పేసి భార్య కూడా సేమ్ మేము అట్లనే చేస్తాం మేము మాగే వాళ్ళకి మేము పూజ చేయమనేసి వాళ్ళ భార్య కూడా సేమ్ అదే మాట అడుగుతుంది. మా భర్తకి ఏమైనా కావాలి మీ అంతే చూస్తామని చెప్పి ఆమె ఇంతే జరిగినాక కూడా అదే మాట అంటున్నారు వాళ్ళు. ఎస్సీ వాళ్ళంటే ఇంత చులకన సమాజానికి వాళ్ళ భార్య కూడా సేమ్ అట్లనే అంటే మేము బరాబర్ అంటాము మేము అంటాము ఆయనకి ఏమైనా కావాలి మీ సంగతి తెలుసుకుంటామనేసి వాళ్ళ భార్య కూడా వాళ్ళ ఇంటికి అనడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మా భర్త బయటనే ఉన్నాడంట, మేము కొంచెం లోపలికన్నా కూర్చున్నాం. రాగానే తనను మీరేనా ఫోన్ చేసిందంటే ఆ అంటే మీరు ఏం క్యాస్ట్ అని అంటే ఎస్సీ అని అన్నాడట. ఎస్సీ వాళ్ళకి మేము ఇక్కడ చేయం మీరు వెళ్ళిపోండి అని అనగా నేను ఆ విషయం వినలేదు. వినక నేనేం చేసిన లోపలికి అడుగు పెడుతున్నా, లోపలికి అడుగు పెడుతున్నా ఆగారు అక్కడే ఆగేసి మేము ఎస్సీ వాళ్ళకి మేము పూజ చేయం మీరు వెళ్ళండి వెళ్ళండి అంటే అయ్యో ఏదో మేమే కదా ఫోన్ చేసిన ఫస్టే మీరు చెప్పాలి కదంటే మేము చెయ్యమమ్మ ఇక్కడ ఎస్సీ వాళ్ళకి మీరు వెళ్ళండి అనేసి ముఖం పట్టుకొని మాది వాళ్ళకి మేము చెయ్యము అనేసి ముఖం పట్టుకొని చెప్పేసిండు. చెప్పేస్తే మాకు తెలిసిన వాళ్ళకి మేమేం చేసినా మా బావ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంబట వచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అంతే. వీళ్ళు తీసుకోగానే మళ్ళీ అంతా అయిపోయిన వెంబటే వాళ్ళ భార్య కూడా సేమ్ మేము అట్లనే చేస్తాం మేము మాగే వాళ్ళకి మేము పూజ చేయమనేసి వాళ్ళ భార్య కూడా సేమ్ అదే మాట అంటుంది. మా భర్తకి ఏమైనా కావాలి మీ అంతా చూస్తామని చెప్పిందా ఇంత జరిగినాక కూడా అదే మాట అంటున్నారు వాళ్ళు. ఎస్సీ వాళ్ళంటే ఇంత చులకన సమాజానికి. జనగామ పట్టణంలో ఉన్నటువంటి ఆంజనేయ దేవాలయానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పూజారి మీరు మాదిగలు మీరు గుళ్ళోకి రావద్దని చెప్పేసి అన్నదాని విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అతని పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంటే పార్టీ అంజనేయ శర్మ అనేవాడి అహంకార అయ్యగారు బాధిగలను గుడిలోకి రావద్దని బాధిగలను పూజ చేయమని చెప్పినటువంటి అయ్యగారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆ దంపతులను కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఎంత బాధకరం అంటే అక్కడ ఏసీపీ ఎస్ఐ సిఐ అందరున్నాకనే ఖచ్చితంగా మేము మాదిగలకు పూజ చేయమని అంజనేయ శర్మ వాళ్ళ భార్య కూడా అనడం అనంటే కుల అహంకారం ఈ దేశంలో ఏ విధంగా పనిచేస్తుందో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అందుకోసమే దళిత సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిజంగా మేము ఏమంటున్నామంటే అంజనేయ గుడి ఈ భారతదేశంలో డాక్టర్ బి అంబేద్కర్ గారు ప్రజాస్వామిక లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాన్ని నిర్మిస్తే అన్ని మతాలకు మనకు ఆదర్శంగా ఉంటే అనుకుంటే ఈరోజు అయ్యగారులే గుడిలోకి రావద్దనేటువంటి పరిస్థితి ఉన్నది. దేవుడా మాకు ఆపద వచ్చిందని దేవుని దగ్గరికి పోయి మొక్కుకుందామనంటే అయ్యగారే లోపలికి రాణిస్తారని అంటే మా బాధను మా గాధను ఎవరు చెప్పుకోవాలి, దేవునికి చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో లేదు. అందుకోసం మేము అంటున్నాం ఇలాంటి అహంకారమైనటువంటి అంజనేయ శర్మ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ చంద్రబోస్ స్టాండ్ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరికి దళిత మహిళ అదేవిధంగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ భర్తను తీసుకొని ఆ గుడికి వెళ్తే అక్కడున్న అంజనేయ శర్మ అనే ఒక పూజారి మేము మాదిగ వాళ్ళకు మేము పూజలు చేయము మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి గెంటేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి క్యూపీఎస్ జిల్లా కమిటీ నుండి డిమాండ్ చేస్తా ఉంది. దళితులను అదేవిధంగా ఎస్సీ ఎస్టీలను అణగదొక్కుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇక్కడున్న సంధ్య భాస్కర్ కూడా అదే పరిస్థితుల్లో ఇప్పుడున్నాయి, మనోభావనకు గురయ్యి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమవుతాయి. దళిత సంఘాలు అందరుగా మేము వెళ్ళి అమ్మ మేము మీకు ఉన్నాము మీరేం భయపడకండి అని చెప్పేసి వాళ్ళకు పద్ధతిగా నిలబడి ఇప్పుడున్న శర్మను అంజనేయ శర్మను వాళ్ళ భార్యను కఠినంగా శిక్షించాలని ఆయన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పేసి కేవీపీఎస్ మేము డిమాండ్ చేస్తాం.